హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కంప్లీట్గా ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో ప్రెగ్నెన్సీ నుంచి టిల్ డెలివరీ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చేయబోతున్నాను మరి ఫ్రెండ్స్ మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ టాపిక్ మీద కంప్లీట్ ఐడియా అనేది మీకు వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ టాపిక్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో అంతేకాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి నేను చెప్పబోయే ఈ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు అందరికి కూడా అంటే ట్రై చేయాలి ప్రెగ్నెన్సీ కావాలి అనే టూ మంత్స్ నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి మీరు హెవీ వర్కర్స్ అయితే లైక్ జిమ్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ వెజికల్ ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని హెవీ లిఫ్టింగ్ ఇలాంటివన్నీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండటం మంచిది నేను చెప్పబోయేది ఏంటంటే ఎలా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత వారే భర్తలు మాకు పిల్లలు కావాలి అని చెప్పేసి అడగటం సహజమే కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు కలవాలి ఎలాంటి సమయంలో వారే భర్తలు కలిసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనే దాని గురించి చాలామంది తెలియక సతమతం అవుతూ ఉంటారు చెప్పినా కూడా అర్థమవ్వకుండా ఉండ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చక్కగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు పీరియడ్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మే ఫస్ట్ మీ పీరియడ్స్ టైం అయితే మే టెన్త్ వరకు మీరు తీసేసి మే లెవెంత్ నుంచి మీరు చక్కగా భార్యాభర్తలు ఇద్దరు ఒకటైనట్లయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఈ పదకొండు నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఈ సెవెన్ డేస్ కావచ్చు ఎయిట్ డేస్ కావచ్చు ఈ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో మీకు అండం రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట అండం ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు అవి త్రీ డేస్ వరకు గర్భాశయంలో ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనకు అండం రిలీజ్ అయిన త్రీ డేస్ అది గర్భాశయంలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించినట్లయితే సో ఈ అండం అక్కడ ఉండే స్పోమ్తో కలిసి ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి అంతేకాని పీరియడ్స్ అయిపోయిన ఫైవ్ ఫిఫ్త్ డేల నుంచి మీరు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అండం రిలీజ్ అయ్యే రోజుకి మీరు మీ కలయిక తగ్గిపో ఉండొచ్చు కాబట్టి ఈ పీరియడ్స్ అయిన తర్వాత ఫోర్టీన్ డేస్ నుంచి అయితే ఇంకా బెస్ట్ డేస్గా చెప్పొచ్చు ఫోర్టీన్ డేల నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిత్ డే సో ఈ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో అది ఒక ఎపిసోడ్ సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది అంటే ఒక్కసారి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అంటే ఒకసారి కన్ఫామ్ అయ్యిందంటే సో ఇమీడియట్గా మీరు ఒక మంచి దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని మీట్ అయితే చాలా చాలా మంచిది గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవటం చాలా మంచిది అయినప్పటికీ నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ని కానీ మీరు పాటించినట్లయితే మీ కంప్లీట్ డెలివరీ అప్ టు డెలివరీ వరకు చక్కని ఫలితం అనేది ఉంటుంది బేసికల్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది మూడు విభాగాలుగా చెప్పబడి ఉంది ఫస్ట్ ప్రైమ్ సెకండ్ ప్రైమ్ థర్డ్ థర్డ్స్ ప్రైమ్ చెప్పుకుంటాం చెప్పుకుంటాము ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో వచ్చేసి ఫస్ట్ త్రీ మంత్స్ని ఫస్ట్ ప్రైమినిస్టర్గా చెప్తాము నెక్స్ట్ త్రీ మంత్స్ని సెకండ్ ప్రైమ్ మినిస్టర్గా చెప్తాం ఫస్ట్ నెక్స్ట్ త్రీ మంత్స్ని మనం థర్డ్ ప్రైమ్ మినిస్టర్గా చెప్తాము కాబట్టి ఈ నైన్ మంత్స్ని త్రీ ట్రైమిస్టర్స్గా డివైడ్ చేయబడుతుంది సో ఫస్ట్ ట్రై త్రీ ట్రైమిస్టర్లో ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అయిన డేస్ అనమాట సో మనం అక్కడ కానీ మన పిండాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే బేబీ అనేవాళ్ళు సేఫ్గా బయటకు వస్తారు కాబట్టి ఈ ఫస్ట్ త్రీ మంత్స్ అనేవి గోల్డెన్ డేస్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి త్రీ మంత్స్ వరకు మనం ఫస్ట్ ట్రైమెస్టర్గా చెప్పుకుంటాం కదా ఆ డేస్ని మనకి కూల్డెన్ డేస్ అనమాట సో చాలామందికి డాక్టర్స్ వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ని చెక్ చేసి గైనకాలజిస్టులు కంప్లీట్ బెడ్ రెస్టా లేదంటే డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చా లేదంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు బేబీ అండ్ తల్లి తల్లి అనేవాళ్ళు ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి మదర్స్కైతే మీరు ఎటువంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు కొన్ని కొన్ని రిస్క్ కేసెస్కి అయితే అంటే హైరిస్క్ కండి మదర్స్ని ఎవరెవరిని చెప్పుకుంటాము ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో డయాబెటీస్ కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి కావచ్చు ఇలా ఈ విధంగా కండిషన్స్ ఒబేసిటీ మదర్స్ కావచ్చు అలాగే మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఎవరైతే ముప్పై సంవత్సరాలు దాటి మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ వాళ్ళు కూడా దీనికి హైరిస్క్గా చెప్పుకోవచ్చు ఇలాంటి కొంతమంది మదర్స్ని ఈ గైనకాలజిస్ట్ అందరూ కూడా చెక్ చేసి వీళ్ళు హై రిస్క్గా లేదంటే వీళ్ళు నార్మల్ యాక్టివిటీస్కి చేసుకోవచ్చు అనేది గైనకాలజిస్ట్ డివైడ్ చేస్తుంది డిసైడ్ చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీ మీ హెల్త్ కండిషన్ బట్టి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని ఫాలో అవ్వాలి వాళ్ళ యొక్క సజెషన్స్ని కావచ్చు వాళ్ళ యొక్క ఇన్స్ట ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇక్కడ త్రీ మంత్స్ దాటాక మనకి ఎన్ని స్కానింగ్స్ అనేవి తీసుకోవాలి ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత ఎలాంటి స్కానింగ్ తీసుకోవాలంటే సిక్స్ టు ఎయిట్ వీక్స్లో ఒక స్కానింగ్ అనేది రా తీసుకోవాలన్నమాట కంప్లీట్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి మూడు నుంచి నాలుగు అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా అవసరమా ఖచ్చితంగా స్కాన్స్ అనేవి తీయాలా అని చెప్పేసి చాలామంది మనస్సు అడగడం జరుగుతుంది సో అల్ట్రాసౌండ్ అనేది ఎటువంటి బిడ్డకి కానీ తల్లికి కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు సో ఎన్ని స్కాన్ తీసినా కూడా ఇబ్బంది ఉండదు కానీ మన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ స్కాన్స్ అనేది చాలా అవసరం ద ఫస్ట్ స్కాన్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ వీక్స్లో ఈ సిక్స్ టు ఎయిట్ వీక్స్లో ఎందుకు ఈ స్కాన్ తీస్తారు ఎందుకు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ స్కానింగ్ అవసరమా అనే దాని గురించి చూసినట్లయితే ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ వీక్స్లో ఈ స్కానింగ్ అనేది చాలా చాలా అవసరం అంటే కరెక్ట్గా ఈ పిండం అనేది గర్భాశయంలో ఉందా లేదంటే ట్యూబ్స్లో ఆగుందా అంటే ఫిలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా గర్భాశయం ఈ గో ఈ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట దాన్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు ఆ ట్యూబ్స్లో స్టక్ అయ్యి ఉందా అంటే ఈ స్పోమ్ పిండం అంతా కూడా పిండం అనేది ఎక్కడ లొకేషన్ అయ్యి ఉంది అనేది ఈజీగా డిటెక్ట్ చేస్తారనమాట అంటే ఈ సిక్స్ టు ఎయిట్ వీక్స్ ప్రెగ్నెన్సీ స్కాన్లో అంతేకాకుండా బేబీ యొక్క హార్ట్ రేట్ని కూడా మానిటర్ చేస్తారు బేబీ యొక్క హార్ట్ రేట్ అక్కడ కానీ విజిబుల్ అవ్వకపోతే అగే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట నెక్స్ట్ స్కాన్ నెక్స్ట్ టూ వీక్స్ అలా సో ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ వీక్స్లో బేబీ హార్ట్ రేట్ కూడా డిటెక్ట్ చేయడానికి ఈ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే లెవెన్ టు థర్టీన్ వీక్స్ ఒక స్కానింగ్ అనేది రాస్తారు లెవెన్ టు థర్టీన్ వీక్స్ ఎందుకు ఈ స్కాన్ వల్ల ఉపయోగం ఏంటి ఈ స్కాన్లో ఏం చూస్తారు అంటే స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది ఈ ట్యూ ట్యూ న్యూరల్ ట్యూబ్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఆ హెడ్ నుంచి అటాచ్ అయిన మొత్తం బోన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేందుకు ఈ లెవెన్ టు థర్టీ వీక్స్ ఆఫ్ స్కాన్లో చూసుకోవచ్చు అలాగే లాస్ట్ ఇంకొక స్కాన్ కూడా రాస్తారు అది ఎప్పుడంటే ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్ ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్ ఆర్ ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ కూడా ఈ స్కానింగ్ అనేది తీసుకోవచ్చు ఈ స్కాన్లో ఏం చేస్తారంటే ఫుల్ బాడీ హెడ్ టు ఫుట్ స్కాన్ అనేది బేబీ యొక్క స్కాన్ తీసేస్తారన్నమాట అంటే దగ్గర నుంచి కాళ్ళ వరకు టోస్ యొక్క నెయిల్స్ నెయిల్ బర్డ్స్ వరకు కూడా ఈ స్కాన్లో తెలిసిపోతుంది అంతేకాకుండా మేజర్ ఆర్గాన్స్ను కూడా డిటెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అనమాట ఈ స్కాన్ హార్ట్ ఎస్పెషల్లీ హార్ట్ ఎలా పంప్ చేస్తుంది ఏమన్నా హోల్స్ ఉన్నాయా ఏమన్నా హోల్స్ ఉన్నాయా లేదంటే బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్గా హార్ట్కు అందుతూ ఉందా ఫోర్ ఛాంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మధ్యలో ఏమన్నా లీకేజ్ ఏమన్నా ఉందా ఏమైనా హోల్స్ ఉన్నాయా సింగిల్ వెజిల్ డిసీజ్ ఏమైనా ఉందా డబుల్ వెజిల్ డిసీజ్ అలాగే ఏఎస్డి విఎస్డి ఈ విధంగా చాలా చాలా డిసీజ్ కండిషన్ ఐడెంటిఫై చేసేది ఈ ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ అల్ట్రాసౌండ్లోని డిటెక్ట్ చేసేసి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వెంటనే ఫైండ్ అవుట్ చేసేసి మనకి తగిన జాగ్రత్తలు అలాంటివి మెడికేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారనమాట కాబట్టి స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ది లాస్ట్ స్కాన్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫోర్ వీక్స్లో లాస్ట్ ఫైనల్ స్కాన్ ఒకటి తీసుకొని ఎంత డెలివరీకి ఎంత టైం ఉంది అంటే మీకు ఇంకా వన్ మంత్ గ్యాప్ ఉందా లేదు ఫిఫ్టీన్ డేస్లోనే డెలివరీ అయిపోవాలా ఆ లేయర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని వైజ్గా డిటెక్ట్ చేస్తారనమాట కాబట్టి ఫైనల్ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా నాలుగైదు స్కానిల్ స్కాన్స్ మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకున్నట్లయితే బేబీయే కాకుండా బేబీ యొక్క హెల్దీ హెల్త్ స్టేటస్ మదర్ యొక్క కండిషన్ కూడా డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్కాన్స్ అనేవి ఖచ్చితంగా అందరు చేసుకోండి సో మీ స్కాన్ గురించి కంప్లీట్ అవగాహన వచ్చేసింది అనుకుంటా ఇంకా కమింగ్ టు మెడికేషన్స్ ఏం మెడికేషన్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అనే దాని గురించి చూసినట్లయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచే మనం పోలిక్ యాసిడ్ అనేది వాడుతూ ఉంటాము ప్రో ఈ పోలిక్ యాసిడ్ కాకుండా మదర్స్కి కాల్షియం అనేది చాలా లోపం ఉంటుంది కాల్షియం అలాగే అయన్ కంటెంట్ అయన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేబీకి కూడా ఈ రక్తం మన బాడీకి మన బాడీ నుంచే సరఫరా అవుతుంది కాబట్టి అయన్ కంటెంట్ అంటే మనకి రక్త శాతం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ అలాగే పోలిక్ యాసిడ్ అనేది కంప్లీట్గా యూజ్ చేస్తూ ఉండాలి ఈ పోలిక్ యాసిడ్ త్రీ మంత్స్ తర్వాత స్టాప్ చేసుకోవచ్చు యాజ్పా గైనకాలజీ అడ్వైజ్ని బట్టి త్రీ మంత్స్ తీసేసుకొని అక్కడి నుంచి కాల్షియం పోలిక్ యాసిడ్ జీ కాల్షియం అయన్ మాత్రం కంటిన్యూగా తీసుకోవచ్చు టిల్ డెలివరీ వరకు సో ఈ విధంగా మెడికేషన్స్ తీసుకోవాలి అంతేకాకుండా చాలామంది తల్లులు పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు అంతేకాకుండా కాఫ్ వస్తుందని చెప్పేసి కాఫ్ సిరప్స్ యూజ్ చేయటం పెయిన్స్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడటం ఈ ఎటువంటి మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నాను మీరు అన్బేరబుల్ పెయిన్ అలా ఉంటే తక్కువ మోతాదు ఉన్న కిల్లర్స్ని డాక్టర్ గారి అడ్వైజ్లో మాత్రమే తీసుకోండి ఎందుకంటే అది బేబీకి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బేబీ యొక్క మనకు మనం ఏది తీసుకున్నా కూడా బేబీకి పోతుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది అంత మంచిది కాదు తీసుకోవటం కూడా కొంచెం కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది మీరు బేర్ బేర్ చేసుకొని ఆ పెయిన్ని లైక్ మసాజ్ల రూపంలో ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా పెయిన్స్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా మంచిది ఈ పెయిన్ కిల్లర్స్ కావచ్చు ఆస్కోరిల్ సిరప్స్ కావచ్చు ఏవైనా కూడా దయచేసి ఈ ప్రెగ్నెన్సీ టైం వరకు ఇలాంటి మెడిసిన్ తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఏంటిదంటే డైట్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చక్కని ఆహారం తీసుకోవాలి ఫ్రెష్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని చక్కగా తీసుకోవాలి చాలామంది ఫ్రూట్స్ తీసుకోకుండా అంటే రా ఫ్రూట్స్ తినకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు అలా జ్యూస్ రూపంలో తీసుకునే కంటే ఫ్రూట్ ఫ్రూట్గా మనం కట్ చేసుకొని తిన్నట్లయితే మన పొట్ట నిండినట్లు ఉంటుంది అది మంచి ఫైబర్గా కూడా ఉంటుంది అనమాట ఈ జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల వాటర్ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది స్ట్రైట్గా స్టమక్లోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం ఓరల్ క్యావిటీ యొక్క ఎక్సర్సైజెస్ కావచ్చు దాంట్లో ఉండే పీచు పదార్థం కావచ్చు ఆ ఫ్రూట్స్ యొక్క పీచు పదార్థం అనేది మనం లాస్ అయిపోతాం ఎప్పుడు మనం ఎప్పుడైతే జ్యూసెస్ రూపంలో తీసుకుంటామో లాస్ అవుతాము అందుకని చెప్పేసి ఫ్రూట్స్ని కట్ చేసుకొని మీరంతరం మీరు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో కొంచెం కొంచెంగా ఒక గ్యాప్ ఇస్తూ తీసుకోవటం మంచిది ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఫుడ్ అనేది అంతగా అనిపించదు కాబట్టి ఎలా తీసుకుంటారు ఫస్ట్ టూ అవర్స్ టూ అవర్స్కి మీరు షెడ్యూల్ లాగే వేసేసుకోండి ఫస్ట్ టూ అవర్స్ కొంచెం తీసుకోండి నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత ఇంకో కొంచెం అలా తక్కువ మోతాదులో ఎక్కువ టైమ్స్ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా షెడ్యూల్ లాగా వేసుకుంటూ షెడ్యూల్ వైజ్గా మీరు తింటున్నట్లయితే ప్రాపర్ ఫుడ్ అనేది బాడీ లేక తీసుకొని అలాగే తల్లి బిడ్డకు కూడా హెల్తీగా ఉంటారనమాట సో ఫ్రూట్స్ని ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే అంటే ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది అలాగే వెజిటేబుల్స్ కావచ్చు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో అయర్న్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అయర్న్ మనకి చాలా ఇంపార్టెంట్ మనకే కాకుండా మదర్కే కాకుండా బేబీకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ అనేది ఎప్పుడైతే బ్లడ్ తక్కువైపోతుందో అనిమిక్ అయిపోతాము అనిమిక్ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అలాగే స్టిల్ బర్త్ లేబర్స్ అనేవి అంటే బేబీకి లోపల ప్రాబ్లం రావటం అలాగే అబార్షన్స్ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ హెచ్బి అంటే హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కాబట్టి ఏ మీకు ఎక్కువ క్యారెట్స్ కావచ్చు బీట్రూట్ కావచ్చు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ పాలకూరలో ఎక్కువ అయర్న్ కంటెంట్స్ అనేవి ఉంటుంది న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి ఈ పాలకూరలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలకూరని మూడు రోజుల పాటు అంటే వారంలో మూడు రోజుల పాటు పాలకుని తీసుకోవటానికి పాలకూరని తీసుకురాటానికి ట్రై చేయండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది అనమాట బాదం పిస్తా కావచ్చు బాదం కావచ్చు అలాగే వాల్నట్ ఇంకా నట్స్ ఇవా ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ఖనిజ లవణాలు అనేవి ఖనిజాలనేవి ఈ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ అనేది బాగా ఇంటెలిజెన్స్ అవటమే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్తో పాటు ఎగ్ అనేది మీరు డైలీ ఒక ఎగ్ లేదంటే రెండు ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేయటం వలన మనలో బాడీలో ఉండే మంచి న్యూట్రిటీ వాల్యూస్తో పాటు అయర్న్ కంటెంట్స్ ఎక్కువైపోతాయి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వలన ఈ కాన్స్టిపేషన్ ఎప్పుడు ఎవరైతే జ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉంటారో బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ఒత్తిడికి జిఐ సిస్టమ్ అనేది ప్రెషర్ ప్రెస్ అవుతుందనమాట అంటే రిఫ్లెక్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి మదర్స్కి కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఉంటుంది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఈ మలబద్ధకం వలన ఏమవుతుంది ఈ ఒక రోజు పోరు రెండు రోజులు పోరు మూడో రోజు స్టెయిన్ అంటే బాగా స్టెయిన్ అవుతారు కాబట్టి ఈ పొట్ట ఒత్తుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే మనం ఆ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అలాగే లీఫ్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు అలాగే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల శాలడ్ రూపంలో తీసుకోవటం వలన ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక మలబద్ధకం నుంచి మనం రికవరీ అవ్వచ్చు అనమాట మనకు ఫ్రీగా మోషన్ పోతూ ఉంటే హెల్తీగా ఉంటాము అంతేకాకుండా యాక్టివ్గా ఉంటాము ఆ తల్లి ఎలా ఉంటుందంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునేటట్టుకి ఈజీగా ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ని కానీ మంచి గుడ్ న్యూట్రిటీ ఫ్రూట్స్ని తీసుకుంటూ దాంతోపాటు మజ్జిగని మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు అలాగే ఎక్కువ వాటర్ని తీసుకుంటున్నట్లయితే బాగా డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది ఈ విధంగా మనం అంత ఫుడ్ని ప్లాన్గా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న కాన్స్టిపేషన్ నుంచి అలాగే రక్త సమస్య రక్తహీనత నుంచి కూడా కాపాడుకోవచ్చు ఇంకో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేం చేసుకోవాలా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట ఈ ప్రెగ్నెన్సీలో మెయిన్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవాలి అలాగే బీపీని రెగ్యులర్గా బీపీ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి కంప్లీట్ బ్లెడ్ ప్రెక్చర్లో ఏమేమి వస్తుంది అంటే మన యొక్క హీమోగ్లోబిన్ వస్తుంది యూరిన్ రొటీన్ అలాగే యూరిన్ ఎలా అంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఎల్లోగా ఉందా డార్క్గా వస్తున్నాయా లేదంటే కొంచెం బ్రౌన్గా ఆ యూరిన్ అనేది ఎలా వస్తుంది ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా అనే దాని గురించి యూరిన్ అనాలిసిస్లో డిటెక్ట్ చేస్తారు సో సిబిపిలో చూసినట్లయితే కంప్లీట్ హెచ్బి ఎలా ఉంది ఏమైనా హెచ్బి తగ్గిందా లేదంటే కరెక్ట్గా ఉందా అనే దాని గురించి చూసుకోవచ్చు మనకి హీమోగ్లోబిన్ లెవెల్ అనేది తెలిసిపోతుందనమాట కంప్లీట్ బెడ్ పిక్చర్లో అలాగే ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి థైరాయిడ్ థైరాయిడ్ కూడా చాలా డేంజరస్ అండి మనకి థైరాయిడ్ అనేది నార్మల్గా అవ్వటం చాలా ముఖ్యం అన్నమాట ఈ థైరాయిడ్ సమస్య వల్ల బెడ్కి ప్రమాదం వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా ఆ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ నార్మల్ లెవెల్కి మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డాక్టర్ని మీట్ అయ్యేసి వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే థైరాయిడ్ కూడా అదుపులోకి వస్తుంది మీరు మంత్లీ మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీపీని షుగర్ని ఒక హెచ్బి ఎంత ఉంది అని చెప్పి ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ది ఎండ్ ఆఫ్ ద లేబర్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీరు ఎప్పుడు పోయిన బీపీ బీపీ ఎలాంటి రిస్క్ వస్తుంది సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఛాన్సెస్ అనమాట ఒకసారి రేజ్ అయిపోయి బేబీకి మదర్కి ఇద్దరికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమా కాబట్టి మీరు బీపీని కంట్రోల్ చేసుకొని ఉప్పు ఎవరైతే బీపీతో బాధపడుతుంటారో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు కొంచెం సాల్ట్ని తగ్గిస్తూ సాల్ట్ లేకుండా కూడా తీసుకోవటానికి ట్రై చేయండి బీపీ ఎప్పుడైతే అదుపులో ఉంటుందో మనకి డెలివరీ వరకు కూడా బేబీకి మనం మదర్ కూడా సేఫ్గా ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఈ ఫుడ్స్ను ఫాలో చేస్తూ ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తున్నట్టయితే చక్కని లే ఫ్రమ్ బిగినింగ్ నుంచి లేబర్ వరకు మంచి ఆరోగ్యంగా బేబీ మీరు చక్కగా ఉండొచ్చు అలాగే ఇంకొక విషయం ఎక్సర్సైజెస్ అలాగే తిన్న వెంటనే మేడం గారు గైనకాలజిస్ట్ బెడ్ రెస్ట్ అన్నారు జస్ట్ తినేసి కూర్చోటం తినేసి కూర్చోవటం పడుకోవటం తిన్నామా అక్కడే చేయగడిగేసేమో పడుకున్నామా దయచేసి డాక్టర్ గారు రికమెండ్ చేసిందంటే బెడ్ రెస్ట్ అన్నారని చెప్పేసి బెడ్ మీదే ఫుడ్ తినేసి బెడ్ మీదే చేయగడిగేసి అలా చాలా చాలా కేసెస్ ఉన్నాయన్నమాట అలా ఉండద్దండి మీరు తీసుకొని జస్ట్ త్రీ ఫోర్ వాక్స్ లేసేసి అక్కడక్కడే తిరిగేయండి ఆ రూమ్లోనే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్టెప్స్ తిరిగేసేయండి అలాగే కొంచెం మొటాలిటీ అవుతుంది మొటాలిటీ మొటాలిటీ అంటే మూవింగ్ అంటే మన బాడీ అనేది కదలిక ఎప్పుడు ఉంటుందో ఈ వాటర్ చేరటం చేతులన్నీ వాసిపోవడం కాళ్ళు వాసిపోవడం కాళ్ళు ఉబ్బటం అలా ఈ విధంగా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవచ్చు కాబట్టి తిన్న వెంటనే పడుకోకుండా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆ రూమ్లోనే తిరుగుతూ మరి హై రిస్క్ వాళ్ళకి నేను చెప్పేది నార్మల్ బేబీ మదర్ నార్మల్ హెల్త్ కండిషన్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ స్టిల్ డెలివరీ వరకు కూడా చేసుకున్న చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో అయితే నో మెడిసిన్ నో నథింగ్ ఇప్పుడు మోర్ దెన్ థర్టీ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఉండే హెల్త్ సిచ్యువేషన్ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే చిన్న వయసులోనే షుగర్లు బీపీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవాలి ఈ విధంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన కానీ దగ్గర నుంచి ఇప్పుడు డెలివరీ వరకు ఇవండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి రెగ్యులర్గా స్కాన్స్ కావచ్చు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ అనేవి ఎప్పుడు తీసుకోవాలి టీటీ ఇంజెక్షన్ మెయిన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో టెటానా స్టాక్సై అంటే ధనుర్వాదం గురించి ఈ మనకి వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ టీటీ ఎప్పుడు వేసుకోవాలి ఎన్ని డోసులు వేసుకోవాలి అనే సందేహాలు ఉన్న వాళ్ళకి నేను చెప్పబోయేది బాగా సూట్ అవుతుంది ఎవరైతే ఫిఫ్త్ మంత్లో ఒక టీటీ తీసుకోవాలి సెవెంత్ మంత్లో ఒక టీటీ ఇంజెక్షన్ రెండు డోసులు ఈ త్రూఅవుట్ డెలివరీలో రెండు డోస్ టీటీ తీసుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు ఎవరైనా ఈ టీటీ ఇంజెక్షన్స్ అంటే టెటానోస్టాక్సైడ్ ఇంజెక్షన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మీరు ఫిఫ్త్ మంత్ అయినా కూడా టీటీ తీసుకోలేదా దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని లేదంటే మీరు ఎవరైతే డై గైనకాలజిస్ట్ని మీట్ అవుతున్నారో గైనకాలజిస్ట్తో మాట్లాడి ఈ టీటీ ఇంజెక్షన్స్ ఫిఫ్త్ మంత్ అండ్ సెవెంత్ మంత్లో రెండు డోసులు కూడా తీసుకున్నట్లయితే ఏదైనా ధనుర్వాద అంటే బిడ్డకు కావచ్చు మనకు ప్రాబ్లం కావచ్చు ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా కూడా తల్లి బిడ్డని సేఫ్గా కాపాడే వ్యాక్సిన్ అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా ఈ డెలివరీ ఫుల్ ఎపిసోడ్ అనేది మీకోసం ప్రజెంట్ చేశాను మరి ఎవరైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో